ఇక చంద్రబాబును రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారు అని బాలకృష్ణ కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా రెపరెపలాడబోతోంది, పార్టీకి పునర్వైభవం తీసుకొస్తామని బాలకృష్ణ అన్నారు. చంద్రబాబు అరెస్టును అంతా ఖండించాలి, తెలంగాణలో ఓట్ల కోసం కొందరు ఎన్టీఆర్ జపం చేస్తున్నారు, చంద్రబాబు అరెస్టుపై సినీ పరిశ్రమ స్పందించకపోయినా డోంట్ కేర్ అన్నారు బాలకృష్ణ. తెలంగాణ నేతలపై బాలకృష్ణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం మూడు రోజులుగా ఎన్టీఆర్ జపం చేస్తున్నారన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు మాట్లాడకుండా ఇప్పుడు ఎన్నికల్లో ఓట్ల కోసమే ఎన్టీఆర్ పేరును వాడుకుంటున్నారన్నారు. చంద్రబాబు అరెస్టుపై కొందరు వెంటనే స్పందించలేదని పరోక్షంగా బీఆర్ఎస్పై బాలకృష్ణ విమర్శలు చేశారు. తెలంగాణ నేతలు చంద్రబాబు అరెస్టుపై స్పందించినా ఎన్టీఆర్ జపం చేసినా ఎటువంటి లాభం లేదన్నారు. రెండు రాష్ట్రాలు తనకు రెండు కళ్ళ లాంటివన్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి తాను అండగా ఉంటానన్నారు. ఆ బానిస సంకెళ్ళ నుంచి పూర్తి విముక్తినిచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. అలాగే ప్రజల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని కలగజేసింది మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అందరూ అనుకుంటున్నారు వాళ్ళు కూడా స్వచ్ఛందంగా, అరే జరిగింది దేని ప్రకారం జరిగింది, అసలు ఇది ఎందుకు లేని సృష్టించి అన్నది ఇంపార్టెంట్. అన్యాయంగా దానికంటే కూడా లేనిది సృష్టించి అన్నది. ఇప్పుడు ఏదైతే సానుభూతి పరులు ఇప్పుడు నాలుగైదు రోజుల నుంచి అవుతున్నారో అది కాదు, లేనిది చట్టాలు వీటన్నిటి అతిక్రమించి అది ఎవడు మాట్లాడు. ఎందుకంటే మేము ఏదైనా ఈ కేసులకి ఈ అరెస్టులకి భయపడే వాళ్ళం కాదు, న్యాయపరంగానే పోట్లాడతాం, న్యాయ వ్యవస్థ మీద మాకు అంత గౌరవం ఉంది, అలాగే ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం. ఇవాళ అదే పరిస్థితులు ఇవాళ ఇక్కడ ఉన్నాయి తెలంగాణలో. కాబట్టి ఇవి ఇక్కడ తెలంగాణలో కూడా పార్టీకి మరియు మన ప్రజా మన కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని కలిగజేయడానికి పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికని అందరం కూడా కంకణం కట్టుకున్నాం. చంద్రబాబు అక్రమ అరెస్టు, ఏపీలో జరుగుతున్న పరిణామాలు, తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రతిపక్ష పార్టీల నేతలను అరెస్ట్ చేయడమే ప్రభుత్వం పని అన్నారు. దసరా పండుగలు సెలవులు, దసరా పండుగ సెలవులు, ఒకటే అక్కడ ఒక సైకో పరిపాలన, అలాగే ఒక సౌండ్లెస్ మైండ్ అంటాం మనం, అంటే మతి స్థిమితంలోనే ఒక నాయకుడు కేవలం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసి ఈ రాజకీయ కక్షలతో ఈ ప్రతిపక్ష నాయకుల్ని చేయడమే తన జీవితం జయంగా పెట్టుకున్న ఒక సైకో అన్నమాట. పరిపాలన జరుగుతుంది అక్కడ. ఇక్కడ చూస్తేనేమో అంతా ఇది మసిపూసిన మారడిలాగా మారడికాయలాగా ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఆయనకి అందించి దాని మీద నిర్ణయం తీసుకుని సో ఇక ఎవరితో ఏంటి అన్నది తర్వాత సీట్లు అన్ని అన్నీ పోటీ చేయడమా, లేకపోతే పొత్తులు ఎన్ని పోవడము, లేకపోతే మేమే అన్నిట్లో చేయడమా, లేకపోతే అన్నిట్లో కాకుండా ఏంటన్నది మేమంతా బేరు చేసుకుని కూర్చుని రేపటి ఈ రోజుంచే ఈ క్షణం నుంచి నేను ఇక్కడ అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా ఇక అరివిరామంగా అంటే ఇక ఎటువంటి ఒక క్షణం కూడా ఇక దీనికి మనం వేస్ట్ చేయకుండా ప్రతిదీ ప్రతి క్షణం కూడా దీనికి వెచ్చించి ఈ యొక్క పార్టీకి మన ఈ రాష్ట్రానికి కూడా పునర్వైభవం, పార్టీ కూడా పునర్వైభవం తీసుకురావడానికి మా వంతుకు మేము కృషి చేస్తామని మేము అందరూ తెలియజేసుకుంటాం. ఎక్కువగా మీరు చూస్తే సిటీ వరకు చూస్తే ఎంత ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు అలా టపాగా అల్లర్లు చేసేవాళ్ళు రాళ్ళు ఆ టైప్ కాదు. వాళ్ళ ర్యాలీలను అడ్డుకోవడం, ఇక్కడ ఏదో వాళ్ళని సృష్టిస్తారు, వాళ్ళు ఒక వాతావరణం సృష్టిస్తారు అనడం అది ఒక అద్భుత కల్పన వాళ్ళది, అంతే తప్పితే. చంద్రబాబు అరెస్టుపై సినీ పరిశ్రమ స్పందించకపోవడంపై బాలయ్య మాట్లాడారు. ఎవరు స్పందించినా స్పందించకపోయినా ఐ డోంట్ కేర్ అన్నారు. అదే పట్టించుకోరు, ఎవరు ఖండించకపోయినా పట్టించుకోను. ఇది సినిమా రంగానికి సంబంధించిందిగా, ఇది రాజకీయ దీనికి సంబంధించింది కాదు అనడం కూడా తప్పే. వాళ్ళు పౌరులే, రేపు వాళ్ళు సినిమాను జనం చూడాల్సిందే, వాళ్ళని వాడు అది అసలు శిక్షణ తీస్తాను దీంట్లోకి. ఐ డోంట్ కేర్ బ్రో, ఐ డోంట్ కేర్. అదే నెక్స్ట్ పిక్చర్ నాది, సినిమా కాదు బయట కూడా చూపిస్తాం ఎక్కడుందో. మౌనంగా ఉండడం బెటరు.